రాజ్యాంగ రక్షకులే రాజకీయ ఒత్తిళ్లతో భక్షకులవుతారా అన్న అంశంపై నెల్లూరులోని ఏనుగు సుందరరామిరెడ్డి రోటరీ ఆడిటోరియంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్స్ ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు, మేధావులు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్లు, అన్ని వర్గాల ప్రజలు హాజరయ్యారు. ప్రధానంగా రాజ్యాంగం ప్రసాదించిన అపారమైన అధికారులు రాజ్యాంగ పరిరక్షణ కోసమా, రాజకీయ పార్టీల కక్ష సాధింపు చర్యల కోసమా, రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులు రాజకీయ పార్టీల జెండా మోయటానికి గల కారణాలు ఏమై ఉండవచ్చు, రాజ్యాంగ పరిరక్షణకు చట్టబద్ధ పాలనకు పౌరులకు చట్టం కల్పించిన అవకాశాలు అనే అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అనంతరం చార్టెడ్ అకౌంట్ నేతి మహేశ్వరరావు, న్యాయవాది మక్కెన అంకయ్య చౌదరిలు మీడియాతో మాట్లాడారు. చట్టబద్ధ పాలనకి రాష్ట్ర ప్రభుత్వం చాప చుట్టేందని ఆరోపించారు. అన్యాయమని ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం సరికాదన్నారు. ఇప్పటికైనా అధికారులు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరారు. నేతి మహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు. ఈరోజు రౌండ్ టేబుల్ యొక్క ముఖ్య ఉద్దేశం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అధికారులే రాజకీయ ఒత్తిళ్లతో భక్షకులు అవుతున్నారా, ఈ ఓడ్ పెద్దవాడే కానీ రాష్ట్రంలో చూస్తున్న పరిస్థితులు చూస్తే, ముఖ్యంగా నిన్న తమిళ హీరో విశాల్ అన్నట్లు ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రికే ప్రొసీజర్ ప్రకారం వెళ్లకుండా ఆయనకి న్యాయం జరిగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు అంటే ఆంధ్రప్రదేశ్ భయానక వాతావరణం ఉంది, ఎమర్జెన్సీ తలపించే వాతావరణం ఇక్కడ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడుతున్నారు. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మనందరికి కూడా భారత రాజ్యాంగం ఉంది, భారత రాజ్యాంగం మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పాలన్న ఉద్దేశంతో ప్రొఫెషనల్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశాలని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహించడంలో మేము ఎటువంటి అడ్డంకి చూపించాం. అలాగే జ్యుడిషియల్ వ్యవస్థ జోలికి కూడా మేము వెళ్ళాం, ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ జోలికి కూడా మేము వెళ్ళాం. కాకపోతే ఒక చార్టెడ్ అకౌంటెంట్గా మా చార్టెడ్ అకౌంటెంట్ అరెస్ట్ చేసినప్పుడు మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని మేము రౌండ్ టేబుల్ పెడితే మా మీద మీరు కేసు లేదా నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉందంటే కొంతమంది అధికారులు లేదా కొంతమంది సో అబ్నార్మల్గా వెళ్తున్నారు, కొంతమంది రాజ్యాంగ ఉల్లంఘన చేస్తున్నారు, కొంతమంది అధికార పార్టీకి అనుకూలంగా ఉంటున్నారన్న అభిప్రాయంతో మేమున్న ఈ పరిస్థితుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటే మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలంటే ఒక ప్రాసెస్ ప్రొసీజర్ ఉన్న పరిస్థితుల్లో ఆ ప్రొసీజర్ అన్నీ కూడా మీరు వెళ్ళలేదని సో రిటైర్ అయిన సిబిఐ మాజీ డైరెక్టర్ మాట్లాడటం కానీ, ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడటం కానీ, వీటన్నిటి మీద మీరు సమాధానం చెప్పాలనే ఈరోజు సో మేమందరం అడుగుతున్నాం. ఇదే రాష్ట్ర ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అధికారులు కానీ, రాజకీయ పార్టీలు కానీ, ప్రజలు కానీ మన బాధ్యతలు, మన హక్కుల్ని తెలుసుకొని ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ పరిరక్షణకు మన వంతుగా మనందరం కూడా కార్యాచరణ రూపొందించాలి, కార్యాచరణ వైపు మనందరం వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది, రాష్ట్రంలో చట్టం రెండు కళ్ళు కూడా ఒకేలా పనిచేయాలి, ఒక కన్ను ఒకలా ఇంకో కన్ను ఒకలా పనిచేస్తున్నాయన్న దానికి మన కొన్ని ఉదాహరణలు చూస్తే, అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి 3 రోజులు ఎందుకు వెయిట్ చేశారు చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టబద్ధ పాలనకి వీళ్ళు సాపు చుట్టి ప్రభుత్వానికి కానీ వైఎస్ఆర్ పార్టీకి కానీ అనుకూలంగా ఉంటే ఆ చట్టం వచ్చేసి మీకు చుట్టం అవుతుంది, కాదు మాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా లేకపోతే మీ హక్కుల కోసం మీరు పోరాడినా మిమ్మల్ని కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేస్తాం, లేకపోతే అర్ధరాత్రి మీ ఇంటి తలుపు తట్టి మీ గోడలు పగలగొట్టి మీ తలుపులు పగలగొట్టి మీ ఇళ్లలోకి వచ్చి పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధిస్తాం, మీకు దిక్కున్న చోటు చెప్పుకోండి అనే పరిస్థితి ఈరోజు ఉంది. అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమానికి తెరదీసింది. దానిలో భాగంగానే ఈరోజు నెల్లూరులో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టించుకొని బాధితులు ఉన్నారో ఆ బాధితులందరి తరఫున మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం.
ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారులు అధికారం మీ అధికారులు అధికారం శాశ్వతం కానీ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే రాజకీయ పార్టీ ఉందో వాళ్ళ అధికారం మాత్రం శాశ్వతం కాదని మీరు గుర్తెరగాలి. ఆ గుర్తెరిగిన నాడే ఈ చట్టాన్ని చట్టం తన పని తాను చేసుకొని పోతుంది. ఆ చట్టబద్ధ పాలన కోసం ఈ ప్రజాస్వామ్య ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము న్యాయవాదులుగా అలానే చార్టెడ్ అకౌంటెంట్లుగా ఈ ప్రొఫెషనల్ ఫోరం తరపున మేము ముఖ్యముడిగా అందరిపైన ఎక్కడ పడితే అక్కడ ప్రైవేటు కేసులు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు పెద్దలు మన మహిళా మండలి చెప్పినట్టు వాళ్ళకొక్కరికే కాదు ఈ రాష్ట్రంలో ఎంతోమందికి ఒక సామాన్య కార్యకర్త ఒక సామాన్య మనిషి మాట్లాడితే వాళ్ళు ఈరోజు 307 కనీసం ప్రొటెస్ట్ చేసే అధికారం కూడా లేదు. రోడ్ల మీదకి వచ్చి అయ్యా నేను ప్రొటెస్ట్ చేస్తాను ఇక్కడ అన్యాయం జరుగుతుందంటే వాళ్ళ మీద 307 లేకపోతే ఇంకొక కేసు పెట్టి అన్యాయంగా వాళ్ళకి బెయిల్ బుల్ ఇచ్చేదానికి అవకాశం ఉన్నా కూడా 7 సంవత్సరాల లోపల కంపల్సరీ స్టేషన్లో బెయిల్ ఇవ్వాలి. కానీ బెయిల్ ఇవ్వకుండా కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపే పరిస్థితి రిమాండ్కి పంపే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో తాండవిస్తుందంటే ఈ మామూలుగా అందరుగానే బయటకు వస్తే ఓన్లీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఓన్లీ 1,02,000 మంది పోలీస్ వ్యవస్థ ఉన్నారు. ఓన్లీ 15,000 మందికే జైళ్ళు ఉన్నాయి. 15 మంది ఖైదీలకు మాత్రమే జైళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ జైళ్ళని ఫిలప్ అయి ఉన్నాయి. కనుక ఈరోజు మూకుమ్మడిగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 2,000 మంది బయటకు వచ్చి ఈ కార్యక్రమానికి శ్రీకారం తొడితే ఈ రాష్ట్ర ప్రభుత్వం తోక ముడుచుకోవాల్సిందే. ఒక పక్క శ్రీలంకలో ఏం జరిగిందో మనం అందరం చూస్తున్నాం, ఇంకొక పక్క ఇంకొక దేశంలో ఏం జరిగిందో మనం చూస్తున్నాం. కనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన మీరు ప్రజాస్వామ్య భక్షకులు కాకూడదు అనేదే మా ఉద్దేశం. ఈ రాజ్యాంగాన్ని రక్షించాలి. ఈ చట్టబద్ధ పాలనకి ఈరోజుకైనా ఒక తెర లేపాలని మేము ఈ ప్రొఫెషనల్ ఫోరం తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి.